మీ మనసు మీరు చెప్పినట్టు వింటే మీరు ఆందోళన సృష్టించుకుంటారా? మీరు ఈ ఒక్క సులువైన సాధన చేయండి, మరే యోగా చేయలేకపోయినా ఈ మాత్రం చేయగలరు కదా. మీరే గమనిస్తారు మీ ఆందోళన సగానికి సగం తగ్గిపోతుంది. ఎందుకంటే మీకొచ్చే సంఘర్షణ ఎక్కడొస్తుందంటే మీలో రెండు పార్శ్వాలుంటాయి. మీ మనసు మీరు చెప్పినట్టు వింటే మీరు ఆందోళన సృష్టించుకుంటారా? చెయ్యరు. కాబట్టి దానికి సమాధానం అక్కడో మరోచోటో ఎక్కడెక్కడో వెతక్కండి. విషయం ఏమిటంటే మీ శరీరం, మీ బుద్ధి మీ నుండి సూచనలు తీసుకోవటం లేదు. మీరు చాలా విషయాలు చెప్పారు, నేను చాలా ప్రయత్నాలు చేస్తాను అది ఇది అని. ముఖ్యంగా ఈ కాలిఫోర్నియాలో మాటలు వినబడుతూ ఉంటాయి, దానికి లొంగిపోవడం, దాన్ని విడిచిపెట్టడం అంటూ. ఇంతవరకు ఎవరికీ అవి పనిచేయలేదు తెలుసా మీకు? పనికొచ్చిందా నాకు చెప్పండి. మీకు ఆందోళన ఉంది, దాన్ని అలా విడిచిపెట్టేయండి. డస్ ఇట్ గో? అది పోతుందా? పొమ్మంటే కనీసం జలుబు కూడా పోదు, అవునా కాదా? సాధారణంగా వచ్చే జలుబు కూడా పోదు, పొమ్మంటే పోతుందా చెప్పండి. కాబట్టి ఈ రకమైన ఉపయోగపడని స్థితులకి మనం పోవద్దు. ఒట్టి మాటల గారడి అంతే. ఎవరికీ లొంగిపోవడం అంటే అర్థం తెలియదు పాపం. ఎందుకంటే అది నిజంగా జరిగినప్పుడు జరిగిందని మనకు తెలియనే తెలీదు. నేను లొంగిపోయాను అని మీరు అనలేరు, అలా ఎలా కుదురుతుంది? ఇక ఆ విషయం అటు ఉంచితే, నేను ఇదివరకు అన్నట్టు మీరు మీ యూజర్స్ మాన్యువల్ చదవలేదు, ఇది ఎలా పనిచేస్తుందో తెలీదు. మీరు దీనిపై దృష్టి పెట్టాలి. ఈ వ్యవస్థ ఎలా తయారు చేయబడిందంటే, మీరు చేతిని ఇలా పెడితే అది ఒకలా పనిచేస్తుంది, ఇలా తిప్పితే అది మరోలా పనిచేస్తుంది. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. అది ఒక సాధారణ విషయమైతే దాన్ని సుత్తితో కొట్టి ఉలితో సరిచేసేవాళ్ళం. ఇది చాలా సంక్లిష్టమైంది, ఒక అసాధారణ క్లిష్టత కలిగిన యంత్రం ఇది. దాన్ని ఉపయోగించటానికి మనకు ఒక స్థాయి శ్రద్ధ అవసరం. అది ఎందుకు సృష్టించబడిందో అందుకు వాడాలి, లేకపోతే అది గజిబిజికి లోనవుతుంది. మనకి జన్యుపరమైన, సామాజిక పరమైన, ఎదుగుదల పరమైన లేక ఇతరత్ర ఎన్నైనా కారణాలుండొచ్చు, కానీ వాటిని మీ ఆందోళనకు కారణాలుగా పరిగణించకండి. ముఖ్యమైన విషయం ఒక్కటే, మీ బుద్ధి మీకు నచ్చినట్టుగా ఉండటం లేదు. ఉన్నది ఆ ఒక్క సమస్య మీకు, అవునా? To have your mind the way you want it, that's the only problem you have, isn't it? మీరు కారణాలు వెతికిన మరుక్షణం, మా నాన్న అలా కాబట్టి నేను ఇలా, మా తాత జన్యువులు అలాంటివి కాబట్టి నేను ఇలా అనుకున్నారో, ఇక మీ పని అంతే. ఎందుకంటే మీరు ఇప్పుడు వారెవరినీ మార్చలేరు, అవునా? ఇప్పుడు మీరు మరో తండ్రినో తాతనో తెచ్చుకోలేరు, అది జరిగిన కథ. కానీ మీరు దీన్ని మార్చుకోగలరు. మీకు ఎంత ఆందోళన వ్యాధి ఉన్నా సరే, మీరు దీంట్లోకి ఒక క్యారెట్ ముక్క వేస్తే దాన్ని ఒక మనిషిగా మార్చే మేధస్సు మీలో మిగిలే ఉంటుంది. అంటే దానర్థం ప్రతిరోజు మీలో ఓ కొత్త శరీరం పుడుతోందన్నమాట, అంతేకదా? ప్రతిరోజు మీ శరీరం కొత్తగా తయారవుతూనే ఉందన్నమాటేగా. మీలో ఈ సృష్టి మూలమే పనిచేస్తూ ఉన్నప్పుడు, మీలో ఒక కొత్త వ్యక్తి నిరంతరం సృష్టించబడుతున్నప్పుడు, మీరు దానిపై కాస్తంత పట్టు సంపాదిస్తే మీరు ఒక సరికొత్త భౌతిక మానసిక ప్రక్రియనే సృష్టించవచ్చు. కొంతకాలం క్రితం మాకు ఇలా జరిగింది. మేము టిబెట్కి ట్రెక్కింగ్కి వెళ్ళాం. నేను ఒక టెంటులో నా పనేదో చేసుకుంటున్నాను. నా పక్కతను కత్తితో యాపిల్ కోస్తున్నాడు. మీకు తెలుసుగా ఈ కాలపు పదునైన కత్తులు ఎలా ఉంటాయో. పక్కనే ఉన్న మరొక ఆవిడ అతనితో, కత్తి చాలా పదును, కత్తి చాలా పదును, చాలా జాగ్రత్త సుమా అంది. ఆ మాట నాకు చిరాకనిపించి అటు చూశాను. కోస్తున్నవాడు పెద్దవాడే, చిన్నపిల్లవాడు కనుక అయితే అప్పుడు చెప్పచ్చు జాగ్రత్త అని, అతను పెద్దవాడే.
పైగా కత్తి అన్నాక పదునుగానే ఉండాలి కదా. అండ్ ఎ నైఫ్ ఇస్ సపోజ్డ్ టు బి షార్ప్. పదునుగా లేనప్పుడు దాన్ని కత్తి అని ఎందుకంటాం? సరే, పట్టించుకోకుండా మళ్ళీ నేను పనిలో పడిపోయాను. మళ్ళీ ఒక రెండు నిమిషాలకు ఆవిడ, చాలా పదునుగా ఉంది, జాగ్రత్త అంది. అప్పుడు నేను, అతను పెద్దవాడే కదా, అతనికి తెలుసు కత్తిని ఎలా వాడాలో, వదిలేయండి, కత్తే కదా అది, ఏదో పెద్ద యంత్రమో అంతరిక్ష నౌకో కాదు కదా, తెలియకపోవడానికి కత్తి మాత్రమే కదా, అతనికి తెలుసు అన్నాను. దానికి ఆవిడ, లేదు సద్గురు, అది చాలా పదునైన కత్తి అంది. ఇక ఏం చెప్పాలో తెలియక నా పని నేను చేసుకుంటున్నాను. మరో రెండు నిమిషాల్లో ఆవిడ అతని చెవిలో, కత్తి చాలా పదును, జాగ్రత్త అంది. మరో రెండు నిమిషాల్లో అతను తన వేలు కోసుకున్నాడు. దాంతో ఇక నేను ఒప్పుకోక తప్పలేదు. ఇప్పుడు జరుగుతోంది అది. మన జీవితంలో అచ్చంగా అదే జరుగుతోంది. మీకున్న గొప్ప మేధస్సుకి మీకు సరి అయిన వేదిక దొరకటం లేదు. మరోలా చెప్పాలంటే, మీ దగ్గర పదునైన, సారీ, చాలా పదునైన కత్తి ఉంది. మీ దగ్గర చాలా పదునైన కత్తి ఉంది, కానీ మీ చెయ్యి నిలకడగాలేదు. గమనించండి, మీ బుద్ధే మీకు కలిగే బాధకు కారణం. అవునా కాదా చెప్పండి. మీ దగ్గర అతి పదునైన కత్తి ఉంది. అది ఎంత ఎక్కువ పదునంటే మీకు అంత లోతుగా కోసుకుంటుంది. అలాగని కత్తిని మొండిగా చేయక్కర్లేదు. మీరు మీ చేతులను నిలకడగా ఉంచుకోవాలి, అంతేకదా? అలా ఉంచుకోవడం ఎలాగో ప్రజలకు తెలియదు. మనుషులు ఆ కత్తిని రకరకాల పదార్థాలతో, నిద్రమాత్రలు, నానా చెత్త వాడి మొండిగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. చేయవలసింది కత్తిని మొండిబార్చటం కాదు. అది సమాధానం కాదు. ఎందుకంటే మీ ఉనికికున్న అవకాశాలను, సామర్థ్యాన్ని తగ్గిస్తే అంతా సరిపోతుంది. మీ మెదడులో సగాన్ని తీసేస్తే మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే ఆందోళన కలగటానికి కూడా కాస్తంత ఎక్కువ మెదడు కావాలి కదా. నిజంగా మీ బుర్రలో సగం తీసేస్తే మీరు ప్రశాంతంగా, పైగా మీరు చాలా ఆనందంగా ఉంటారు కూడా. మిమ్మల్ని ఏది బాధించదు. కానీ మనం చూసేది దానికోసం కాదు కదా. మనిషి కోరుకునేది ఏదో ఒక విధంగా అంతులేని స్థితికి వెళ్లాలని. అది జరగాలంటే మనం ఒక నిలకడైన వేదికను తయారు చేయాలి. కత్తిని దూరం పెట్టక్కర్లేదు, దాని పదును తగ్గించక్కర్లేదు. కేవలం మీ చేతిని నిలకడగా ఉంచితే చాలు, అంతేకదా? మరే ప్రక్రియ అక్కర్లేదు. ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే యోగా అంటే అర్థం ఇది. నేను యోగా అనగానే మీరు కాలిఫోర్నియాలో ఉన్నారు కాబట్టి అదేదో కష్టమైన భంగిమలు పెట్టడం అనుకోకండి. యోగా అనే పదానికి అర్థం భంగిమలోని కాదు. యోగా అనే పదానికి అర్థం కలయిక అని. ఇది కలయికను సూచించే మొదటి భంగిమ. మీ కుడి, ఎడమ భాగాలు. యోగా భాషలో ఇది పింగళ, ఇది ఈడ. ఇవి మీలోని పురుషత్వ, స్త్రీయత్వ లక్షణాలు. మీరందరూ ఈ చిన్న సాధన చెయ్యండి. మీరు మరే యోగా చేయలేకపోయినా పర్వాలేదు, ఈ ఒక్కటే చేయగలరు కదా. చేయాల్సింది మీ జీవితంలో ముఖ్యమైన విషయాలకు, అది ఉదయిస్తున్న సూర్యుడైనా పర్వాలేదు. ఆ సూర్యుడు ఉదయించకపోతే ఈ గ్రహంపై మీ ఉనికే ఉండేది కాదు కదా. అవునా? మీలో జీవితపు వెచ్చదనం ఉందంటే దానికి కారణం ఆ సూర్యుడు రావడం వల్లే. చెట్లు ఆక్సిజన్ విడవకపోతే, మనం కార్బన్ డైఆక్సైడ్ విడవకపోతే జీవించగలిగే వాళ్ళమా? అవునా? యు వుడ్ బి అలైవ్, ఇజంట్ ఇట్? అలాగే మీరు తినే ఆహారాన్ని, సూర్యుణ్ణి, భూమిని, పీల్చే గాలిని, తాగే నీటిని, చుట్టూ జీవించే వారిని కూడా చూడండి. మీకు నచ్చిన ఏదో ఒక దాన్ని ఎంచుకుని ఈ ఒక్కటి చేయండి. మీ కుడి, ఎడమ చేతుల్ని కలపండి. ఇలా ఎగుడు దిగుడుగా కాదు, సరిగ్గా ఇలా ఉంచండి, సరేనా? ఆ తర్వాత మీకు ముఖ్యమైన దానివైపు చూడండి. అది సూర్యుడు కావచ్చు, ఆకాశం కావచ్చు, మబ్బు కావచ్చు, లేదా చెట్టు కావచ్చు, ఒక వ్యక్తి, ఒక పిల్లవాడు, ఒక జంతువు కూడా కావచ్చు. అలా చూడండి అంతే. చేతులు జోడించి ఒక 10-12 నిమిషాలు తదేకంగా చూడండి. మీకు తెలియకుండానే మీ ఆందోళన సగానికి సగం తగ్గిపోతుంది. ఎందుకంటే మీ సంఘర్షణ ముఖ్యంగా ఏమిటంటే మీలో రెండు పార్శ్వాలుంటాయి. దీని గురించి నేను విశదంగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే యోగిక తత్వం పరిభాష చాలా లోతుగా ఉంటుంది. మీకు కాస్త సులభంగా చెప్పాలంటే, ఇప్పుడు సైన్స్ కూడా మీకు ఒక కుడి మెదడు, ఎడమ మెదడు ఉంటాయని చెప్తోంది. అవునా?
ఆ రెంటిని ఇలా కలపండి. అత్యంత ప్రేమతో కృతజ్ఞతతో మీకు నచ్చిన వస్తువును చూడండి. అది మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డ కావచ్చు, చెట్టు కావచ్చు, కుక్క కావచ్చు, సూర్యుడు, చంద్రుడు, ఎవరైనా సరే, అందరూ మీ జీవితానికి ముఖ్యమే, అవునా కదా? అవునా? మీకు ఏది నచ్చితే అది మీ రెండు చేతులు జోడించి మీకు వీలైనంత ప్రసన్నంగా వారు మీకు ఎంత ముఖ్యమో తలుచుకుంటూ వారిని చూడండి. ఎన్నో విషయాలు మారతాయి. ఇది యోగాలో మొట్టమొదటి పద్ధతి. ఇలా చేస్తే చాలా కష్టమైపోతుంది. పైగా నమస్కారం చేయటానికి ఎన్నో పద్ధతులున్నాయి. ఇలా 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 ఇది అన్నిటికంటే సులువైంది. ఇలా మొదలు పెట్టండి, సరేనా?